కొనసాగుతున్న రైతుల ఆందోళన మాస్టర్ ప్లాన్ కు కామారెడ్డిలో బంద్ కు పిలుపు రైతులకు మద్దతుగా బీజేపీ కాంగ్రెస్ నేతల ఆందోళన కామారెడ్డికి బయలుదేరి బండి సంజయ్ బికనూరు టోల్ ప్లాజా దగ్గర పోలీసుల పహారా హైవే పై ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్న పోలీసులు పార్టీని వీడిన 12 మంది ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన టీపీసీసీ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు పార్టీ సిరాయింపుపై సీబీఐ విచారణ జరపాలని విజ్ఞప్తి మంత్రి కాకాణి నిందితుడిగా ఉన్న కేసులో ఫైల్ చోరీ కేసు దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ అధికారులు మాజీ మంత్రి సోమిరెడ్డిని ప్రశ్నించిన అధికారులు చంద్రబాబు ఉన్మాదులా వ్యవహరిస్తున్నారన్న సజ్జల రోడ్లపై సభలు నిర్వహించడం సరికాదు వివరణ ప్రభుత్వంపై దండయాత్రకు వెళ్ళినట్లు వెళ్లారంటూ విమర్శ చంద్రబాబు రోడ్ షోను అడ్డుకున్న పోలీసులు రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు పోలీసులు బానిసలుగా బతకొద్దన్న చంద్రబాబు కుప్పంలో చంద్రబాబు ఎలా గెలుస్తారో చూస్తానన్న మంత్రి పెద్దిరెడ్డి యూనివర్సిటీలో చంద్రబాబుపై తందే పై చేయన్న మంత్రి పుంగనూరులో తను ఓడించడం చంద్రబాబు తరం కాదని వ్యాఖ్య ప్రపంచ దేశాల్లో మరోసారి కరోనా కలకలం బయటపడుతున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు భారత్ ఎయిర్పోర్టులో కరోనా పరీక్షలు సత్యనాదళ్లతో కేటీఆర్ భేటీ ఇద్దరు హైదరాబాదీల కలయికతో ఈ రోజు గొప్పగా ప్రారంభమైందన్న కేటీఆర్ బిజినెస్ బిర్యానీ గురించి మాట్లాడుకున్నామన్న మంత్రి బాలీవుడ్ హీరోలపై కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు కొందరు హీరోలు తామే స్టార్లు అనే భ్రమలో ఉంటారని విమర్శ ఓపెనింగ్స్ కూడా రాని వాళ్లు కోట్లు అడుగుతున్నారని మండిపాటు.